తమ్ముడికి న్యాయం జరుగుతుంది అనుకున్నారు, కానీ లాస్ట్ కి కోయటుడికి మతస్థిమితం లేదని చెప్పి కేసు మాఫీ చేసేశారు. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైనా సరే డబ్బును ఓడుకున్న పరపతి, డబ్బు లేని వాడికి పరపతి ఉండదు. ఇక్కడ మనం బ్రతుకుదెరువు కోసం వచ్చాం. చాలా మంది ఇంట్లో పని మనుషులు ఉంటారు, నేను చాలా మందిని చూశాను, మన తెలుగు వాళ్ళని కూడా. నిజంగా తెలియలే ఫీల్ అయిపోతారండి. నిజంగానే నేను మొన్న ఒక ఇంటికి వెళ్ళానండి పార్ట్ టైంకి. అక్కడ మన తెలుగు ఆవిడ ఒక ఆమె ఉంది, అదే ఏ ఊరు ఆవిడో నేను మాట్లాడలేదు కూడా. వెళ్తే ఆ మామ ఎందుకు పిలిచిందంటే పార్ట్ టైం ఎక్స్ట్రా పని ఉంటే ఎప్పుడైనా నన్ను బయట పని కద్దమ్మల్ని పిలుస్తారు. అయితే నేను వెళ్ళాను, వెళ్తే అక్కడ తెలుగా ఉంది. అబ్బాబ్బా ఏం తిప్పేసుకుంటుందో, ఏదో సొంతెల్లిలేగా ఇది ముట్టుకోకు అది ముట్టుకోకు, ఇది అక్కడ పెట్టు, ఇది ఎక్కడదే, మా మామ అట్ట అంటది, మా మామ ఇట్ట, మా మామ. అప్పుడు అనుకున్నాను ఒకప్పుడు నీకులాగానే కోయటకొచ్చిన కొత్తలో నేను కూడా అట్లనే ఉండేదాన్ని అండి, మా ఇల్లు అన్నట్టు. లాస్ట్ కి అక్కడ చిలాని దానికి నాకు చిన్న మాట మాట తేడా వస్తే చిలాని దెళ్ళి చిన్న చిన్న చాడీలు చెప్పేది నా మీద, మామ అలా చేస్తుంది ఇలా చేస్తుంది పని చేయట్లేదు అది ఇదని. ఎందుకంటే సిలాని దానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను లేనప్పుడు రప్పించుకునేది అది సిలానిది కైతాన్లో. అయితే నేను వెళ్ళిన కాడి నుంచి కుదరటం కుదరట్లేదు వాడిని రప్పించుకోవడానికి, కుదరక ఎలా నన్ను తీసే, నేను వంట మనిషిని ఆవిడేమో పిల్లల్ని చూసే మనిషి అనమాట, ఎలా నన్ను తప్పించాలా అని 6 నెలలు కష్టపడింది. మామకి గోల్డ్ రంగు వేస్తా, మామకి తలదూవుతా, మామ అట్లా మామ. అప్పుడు నన్ను కొయటింట్లో విజితా అని పిలిచేవారండి, విజితా అని పిలిచేవారు. ఆ విజిత అలా ఉంటుంది ఇలా ఉంటుంది సరిగ్గా పని చేయట్లేదు అనేసి అన్ని చెప్తా ఉంటే మామ అది మైండ్ లో పెట్టుకుని 6 నెలల తర్వాత నన్ను వద్దనేసింది. నన్ను ఒకే రోజు వచ్చి విజిత నువ్వు సమలు చదురుకో అనింది. ఏమామా అంటే నాకు అవసరం లేదు, నేను శ్రీలంక దాన్ని తెచ్చుకుంటాను, నాకు ఇండియా వరల్డ్ వద్దాను అనింది. అంటే అదేంటి మామ అని అంటే నాకు అవసరం లేదండి. ఇంకప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆఫీస్కి వెళ్ళి ఒకటే ఇంకా తెగించేసి బయట వీజా కొట్టించుకున్నానండి. అప్పటికే 4-5 మిళ్ళు మారాను, మనకు సెట్ అవ్వలేదు. ఇంక బయట వీజా కొట్టించుకుని దేవుడి దేవాళ్ళు ఇప్పుడు హ్యాపీగా పనిచేసుకున్నాను. 15 సంవత్సరాల నుంచి కూడా హ్యాపీగా పనిచేసుకుని హ్యాపీగా బాగానే ఉన్నాను. నా బిడ్డను కూడా రప్పించుకున్నాను, నా బిడ్డ కూడా అక్కమ్మ కొట్టించుకున్నాను. ఈ రోజున హ్యాపీగా ఉన్నాను, బయట పనిచేసుకుని ఓ రోజు చేసుకుని ఓ రోజు తినక ఓ రోజు పడుకొని నేను బోళ్ళు కష్టాలు పడ్డానండి నా జీవితం అంతా ఎందుకు గాను. ఇప్పుడు కాదంటే ఆవిడ సొంతలే మా మామ అని అనేసరికి సర్లే ఎప్పుడో నువ్వు వెళ్ళిపోతావు లేవే అనుకున్నాను. నేను నెల తిరగకుండా మళ్ళీ అదే ఇంటికి మామతో పార్టీకి పిలిచింది. వెళ్తా మనిషి లేదు, మామ ఏమైందా మనిషి అని అడిగితే ఆవిడదేదో పేరు, పేరెందుకులేండి సరేనా. అయితే అదే మంచిది కాదు దొంగముండా, ఏంటమ్మా ఇంట్లో సామాన్లన్నీ దొబ్బేసి ప్యాకింగ్ కట్టుకుంది, నేను దాని బెడ్రూమ్ లోకి వెళ్ళి చూస్తే సామాన్లన్నీ ఇంట్లో దొబ్బేసి కట్టుకుంది, నా దగ్గర మంచి మంచిగా మాట్లాడతాను నేను, అందుకే నేను బయట ఆఫీస్కి అప్ చెప్పేసినానని అనింది. చూసారా, అప్పుడు అనుకున్నా అబ్బా నేను వెళ్ళినప్పుడు మా మామ అని నన్నండి పురుగుని చూసినట్టు చూసిందండి, మంచినీళ్ళు కూడా ఇవ్వలేదండి. అలాగా నాది నాది అని బాధుకోకండి. ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎవరైనా చాలా మంది మా మామ అంత గొప్పది మా మామ ఎంత గొప్పది అంటారు. ఎంత గొప్పదైనా కొంచెం తేడా వచ్చిందంటే పురుగు కింద తీసి అవతల పడేస్తారు. ఇక్కడ అర్థమైందండి, పురుగు కింద చూస్తారు, వాళ్ళకి అవసరమైతే మామ హబీబీ గల్బీ అని పిలుస్తారు. తేడా వచ్చిందనుకో ఏ హైవాన్ ఏ కెల్బ ఏ కైస్ జిన్నీయా అంటారు. తెలుసా, గుర్తు పెట్టుకోండి, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు కూడా డ్రైవర్లు కొంతమందిని చాలా మందిని చూసా, మా బాబా అట్ట చూస్తుడు మా బాబా ఎట్ట చూస్తుడు అని. తేడా వచ్చిందనుకో బాబా అట్ట చూడు ఎట్ట చూడు ఇట్లానే ఎడారిలోకి తీసుకెళ్లి సైలెంట్ గా వేసేసి మట్టిలో కప్పెట్టేస్తాడు. ఏదన్నా మళ్ళీ తర్వాత అందరూ వచ్చారనుకో ఏమంటారు, మా అబ్బాయికి మతస్థిమితం లేదని కాపాడుకుంటారు. వాళ్ళ మనిషిని వాళ్ళు కాపాడుకోకుండా ఉండరు, కంట్రీ వాళ్ళదే లోకల్ వాళ్ళు, మనమే అజనీబీ వాళ్ళం. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, మా బాబా అంత గొప్పాడు మా మామ ఎంత గొప్పదే అని మీరు మురిసిపోకండి. తెలుసా, పరాయి దేశంలో పరాయి దేశమే, ఒక పేగు ఎరిసైతేనంటే ఒక ఊరు ఎరుసంట. మన కన్న తల్లి కాకుండా పెంపుడు తల్లే మనల్ని సరిగ్గా చూడదు కదా, పెంచుకున్న తల్లి. మా పిన్నమ్మ నన్ను ఎన్ని తిప్పలు పెట్టిందో మీకు తెలుసా, నా స్టోరీ చెప్తే మీరు కళ్ళంటే రక్తం కారుతుంది నీళ్లు కారవు. నేను మా పిన్నమ్మ చేతిలో ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసండి. అలాగా కన్న తల్లి ఒక పేగెరుస అయితేనే ఒక తల్లి కాకుండా ఇంకో తల్లి వస్తేనే మనల్ని చూడదు కదా. మనం పరాయి దేశం నుంచి ఇంటికి వచ్చి డ్రైవర్ పని చేసుకుంటూ పని మనిషి పని చేసుకుంటున్నాం,
మనల్ని ఎంత ఎలా చూస్తారో ఒకసారి ఆలోచించండి. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ప్లీజ్ దయచేసి నా మామ నాకో నాకోయటోడు అని మురిసిపోవద్దు. మీ జీవితాలను జాగ్రత్తగా చూసుకోండి. 6 నెలలు తిరిగితే మళ్ళీ ఏమైపోతారో తెలియదు, మీరు మురిసిపోయారంటే. సరేనా? ఎంతో మందిని చూస్తున్నాను కొవేట్లో 20 సంవత్సరాల నుంచి. అర్థమైందండి, నేను 2005లో వచ్చాను ఈ కొవేట్కి. వచ్చిన కాడి నుంచి నా బిడ్డను కూడా రప్పించి కొయ్యింట్లో డ్రైవర్గా నా బిడ్డను ఎన్ని తిప్ప ఎన్ని కష్టాలు పడ్డాడో నా కొడుకు కూడా తెలుసా. 2 సంవత్సరాలు తెనాజులు ఇచ్చుకొని నా బిడ్డని నేను నిలబెట్టుకున్నాను. ఈ రోజున కంపెనీ అక్కమ్మ కొట్టించుకుని ఈ బిడ్డ ఈ రోజు సల్లగా ఉన్నాడు. అర్థమైందండి, అది గుర్తుపెట్టుకోండి. నా మామ నా బాబా అని ఎప్పుడు మురిసిపోకండి దయచేసి. మీ పనులు మీరు చేసుకోండి, మీ జాగ్రత్తలో మీరు ఉండండి. అక్క చెల్లెళ్ళు గాని అన్నదమ్ములు గాని డ్రైవర్లు గాని ఇంట్లో పనిచేసే కదమ్మ చెల్లెళ్ళు గాని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను కష్టాలు పడి చూసున్నాను కాబట్టి, అన్ని అనుభవించున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. దయచేసి ఆలోచించుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. అందరికీ నేను ఏదో ఈ చిన్న మెసేజ్ ఇచ్చాను, ఇందులో తప్పులుంటే మన్నించండి. సరేనా? మీరు మీది మీది అని బాధుకోవద్దు. పరాయి వాడు వస్తువు ఏది మనది కాదు. పరాయి ఇంట్లోకి వచ్చి మీరు కారు నడుపుతున్నప్పుడు నా కారు అని మురిసిపోవద్దు, అది బాబాగాడు కారు అనేసి అనుకోండి. మీరు మామదాని ఇంట్లో పనిచేసినప్పుడు మీ ఇల్లు అని మురిసిపోవద్దు, అది ఇది మామదాని ఇల్లు, అది ఇప్పుడు పొమ్మంటే పోవాలా అనేసి చేసుకోండి. తప్ప ఎవరు నాదని మురిసిపోకండి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళని చాలా మందిని చూశానండి, పిలిపినోళ్ళు ఉంటారండి, వాళ్ళు ఎంత ఎలా ఉంటారు తెలుసా? మామ దగ్గర ఆడే నాటకం మామ దగ్గర ఆడతారు, మన దగ్గర ఆడే నాటకం మన దగ్గర ఆడతారు. నేను పిలిపినోళ్ళు ఉన్నా ఇంటికి వెళ్ళాను అనుకోండి, నాకు కోల్డ్ ఇస్తారో బీమ్ ఇస్తారో. ఇథియోపియా వాళ్ళు గాని పిలిపినోళ్ళు గాని శ్రీలంక వాళ్ళు గాని ఉన్నారనుకోండి, అక్క అక్క అని. అదే మన తెలుగు వాళ్ళు ఉంటే మంచినీళ్ళు కూడా ఎవరండి? చాలా మందిని చూశాను, మళ్ళీ వెనకాల సాడీలు చెప్తారండి. పని మన సరిగ్గా పనిచేయలేదు మామ, బయటకు వద్దామా అని చెప్తారు. మళ్ళీ తెలుగు వాళ్ళు ఉన్నా ఈ శ్రీలంక వాళ్ళు ఉన్నా పిలిపిన వాళ్ళు ఉన్నా పాత్మ లెక్కిజావ్ అనేసి కొన్ని కోళ్ళు అని కొన్ని ఏయోటి ఇస్తారు బంగారు తల్లిలు. అది అదండి ఎప్పుడు మందెందుకయింది ఫాత్మ, ఇక్కడ నుంచి వీళ్ళ పొమ్మంటే ఈ పలంగా పోవాలి అని అంటారు ఫిలిపిన్ వాళ్ళు గాని వీళ్ళ ఇథియోపియా వాళ్ళు గాని వీళ్ళు భలే ఉంటారండి తెలుగుగా. మన తెలుగు వాళ్ళేనండి, నాది 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 అని బాధేసుకుంటారు. ఏంటో మరి తెలియదు, ఇక్కడ సొంత ఇల్లులేగా. మొన్న సబాహీలో కూడా చూశాను, సబాహీలో ఉన్నారు ముగ్గురు ఉన్నారు తెలుగు వాళ్ళే, అబ్బబ్బా వాళ్ళ సొంత ఇల్లు కన్నా ఎక్కువ మాట్లాడతారు అనుకుంటాను. భగవంతుడా ఎప్పుడో చూస్తావులే నాయన కన్ను తెరుస్తావు అనుకుంటాను అంతే. అదే ఎప్పుడు కూడా నాది నాది అని బాధుకోవద్దండి, మనం అజనీబులేమో అజిలీబిగానే బతకాలి. సరేనా? ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి కొయ్యింట్లో అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు.